శుభంభియాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం మాట్లాడుకుంటున్న నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాం. 27 నక్షత్రాలలో ఆల్మోస్ట్ మనం మొదటి 4 నక్షత్రాలకు అయిపోయాయి. ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఈ పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఉంది. 3 పాదాలు 1 పాదం తీసినట్టే మనకు కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉంది, మనకు కమింగ్ 6 మంత్స్లో ఎలా జరుగుతుంది, ఏంటి సంగతి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నక్షత్రాధిపతి ఇక్కడ గురుడై ఉన్నాడు. తర్వాత పునర్వసు నక్షత్రం మిథున రాశిలో మనకి ఏంటంటే రాహు యొక్క ప్రభావం సెప్టెంబర్ 15 వరకు కనబడుతుంది. అలాగే అక్కడ మనకు ఆ తర్వాత రాహు వృషభంలోకి ప్రవేశిస్తాడు, అంటే 12th హౌస్లోకి వస్తాడు అక్కడ మిథున రాశి వారికి, మిథున రాశిలో ఉన్న పునర్వసు నక్షత్రానికి. సో అదొక మనకు ఎక్స్పెన్సివ్గా మనకు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తుంటే 7th ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు మనకు గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సెప్టెంబర్ నుండి పునర్వసు నక్షత్రానికి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు, అంటే ఆల్మోస్ట్ నవంబర్ 15 వరకు మనకు గురువు యొక్క అనుగ్రహం అనేది కూడా పునర్వసు నక్షత్రమే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, చంద్రగురు యొక్క కలయిక అనేది ఒక 2 మాసం లాంటి సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 మధ్యలో సంపూర్ణంగా ఒకరినొకరు వీక్షించడం, ఒక గజగజ యోగం లాంటి యోగం అనేది మనకు ఒక 2 మంత్స్ కనిపిస్తుంది. సో ఆ 2 మంత్స్ అన్నది ఏంటంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఒక గోల్డెన్ టైం అని చెప్పచ్చు. వాళ్ళు ఒకవేళ ఒక మంచి ఆప్షన్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, రాజకీయంలో ప్రయత్నాల్లో కానీ, లేకపోతే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ, గృహప్రవేశాన్ని కానీ, ఇల్లు కట్టడం కానీ, డీల్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ సెప్టెంబర్ 15 నుండి మనకు నవంబర్ 15 మధ్యలో డైరెక్ట్గా గురువు యొక్క అనుగ్రహం ఉంటుందట. అంటే ధనుర్రాశిలో గురువు తప్ప ఇంకెవరు ఉండరు, కేతువు కూడా పక్కకు జరిగిపోతాడు. సో గురువు డైరెక్ట్గా పునర్వసు నక్షత్రాన్ని చూస్తాడు, మిథున రాశిని చూస్తాడు. సో ఈ 2 నెలలు ఏం చేస్తుందంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురు ప్లస్ చంద్ర కలిక గజగజ యోగం అనే యోగం లాంటిది ఉంటుందన్నమాట. అది అద్భుతం. ఎందుకంటే పునర్వసు నక్షత్రాధిపతి కూడా గురుడే ఇక్కడ చూడండి. అంటే మిథున రాశిలో అన్నింటినీ చూస్తాడు గురుడు, కానీ అక్కడ నక్షత్రాధిపతి వచ్చినప్పుడు అది మారిపోతాడు మళ్ళాను. కానీ ఇక్కడ పునర్వసు నక్షత్రాధిపతి గురుడే, నక్షత్రాధిపతి గురుడు, తర్వాత మిథున రాశిలో స్వయంగా సప్తమ భావంతో చూడడము, ఇవన్నీ ఏంటంటే ఒక గోల్డెన్ టైం అని చెప్పడానికి అవకాశం అన్నమాట. సో ఏ వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, ఏ యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక సక్సెస్ అవ్వాలంటే దానికి ఈ 2 నెలల్లోని శ్రీకారంగం చూడగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ముందుకెళ్ళడానికి అవకాశం కొంచెం ఎక్కువగానే ఉందని చెప్తానమాట. ఇలాగుంటుంటే అష్టంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది వాళ్ళకి. అష్టంలో శని కూడా అక్కడే ఉంటాడు. బేసిక్గా ఏంటంటే మనం ఏడాది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మేజర్ ప్లానెట్స్ ఒక సాటర్న్, ఒక రాహు, ఒక కేతు, ప్లస్ ఒక జూపిటర్, ఈ 4 గ్రహాల యొక్క మూమెంట్ని బట్టే మనిషి యొక్క జీవన విధానం అంతా మారుతుంటూ ఉంటుందన్నమాట. సో సాటర్న్ కూడా అక్కడ మనకు మంత్ ఎండింగ్ కాదు, ఇయర్ ఎండింగ్ వరకు కూడా వాడు అక్కడే ఉంటాడు. సాటర్న్ మకరంలోనే ఉంటాడు, అష్టంలోనే. అంటే అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం అది ఒక రకంగా బెనిఫిషియల్గా ఉంటుంది తప్ప ఎవరు నష్టం అనేది జరగదు. ఇక మనం మాట్లాడుకుంటే రాహు సంచారం ఎప్పుడైతే మారుతుందో కొంచెం ఖర్చులు, అంటే నెత్తి మీద రాహు ఒక పక్క జరుగుతాడు, ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గుతుంది, ఖర్చు కూడా అవుతుంది. ప్రెషర్ని రిలీఫ్ చేసుకోవడం అనేది 100% సక్సెస్ అని చెప్తామన్నమాట. ఖర్చు అవుతుంది, ఖర్చు ఏంటంటే ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఖర్చు పెట్టడంలో పెద్ద పెద్ద సమస్య అనిపించదు. కారణం అంటే ఖర్చు పెట్టేయచ్చు కానీ ప్రెషర్ రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం ఎవరికైనా. అంతే ఒక వర్క్ ప్రెషర్ అనుకోండి, వ్యాపారంలో ప్రెషర్ అనుకోండి, ఈ టెన్షన్ అంటారు చూసారు, ఆ ప్రెషర్ అనేది పునర్వసు నక్షత్రం వాళ్ళకి తగ్గిపోతుంది. ఇంకా తగ్గిపి ఎక్స్పెండిచర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా కనబడుతుంది మనకి రాహు యొక్క ప్రభావం వల్ల. ఇంకా రవి ప్లానెట్ ఆల్రెడీ 3rd హౌస్లో ఉన్నాడు, 3rd హౌస్ 4th, 4th, 5th, 6th ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మారుతుండడం రవితో మనకి పెద్ద సమస్య ఏమి ఉండదు. సో ఇదిలా ఉంటుండ కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏ శుభకార్యానికైనా ముందుకెళ్ళాలనుకోవడానికి శ్రీకారం చుట్టగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు మంత్రము అంటే పాజిటివ్ ఎనర్జీ ఏది ఇస్తాం, నెగిటివ్ ఎనర్జీ ఏది ఇస్తాం అంటే రాహు అనేది నెగిటివ్ ఎనర్జీ ఇస్తే మిగిలిన ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, జూపిటర్ పాజిటివ్ ఇస్తాడు, సాటర్న్ పాజిటివ్, అలాగే శుక్రుడు పాజిటివ్, అలాగే మనం చూస్తే కుజుడు కూడా మనకు ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ రేంజ్లోనే వచ్చి ఉన్నాడు. ఒక నెగిటివ్ అనేది అంటే ఒక రాహు తప్ప ఇంకెవరు నెగిటివ్గా కనిపించట్లేదు అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్. సో రాహు ఒక్కడిని కంట్రోల్ చేసేదానికంటే ఈ మిగిలిన ప్లానెట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన మంత్రం మనం ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఏ ప్లానెట్ అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో రాహు
దానికి సంబంధించిన కంట్రోల్ చేయడానికి కావాల్సిన మంత్రము, దానికి సంబంధించిన శాస్త్రాన్ని మనం కానీ అధ్యయనం చేయగలిగితే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది మేడం. సో అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ రాహు వల్లనే మనకి ఏదైనా ఉంటే చిన్న పీడనం ఉంటుంది. కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నో రాహు ప్రచోదయాత్, ఇది రాహు గాయత్రిని నిత్యం చెప్తున్నది. అలాగే రాహు అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తాం కాబట్టి రాహు దుర్గా అమ్మవారి యొక్క ఏదైనా మంత్రాన్ని కానీ మూల మంత్రం కానీ లేదా గురువు ద్వారా అభ్యసించిన మూల మంత్రాలు ఏమైనా ఉన్నా కూడా అమ్మవారివి అది సాధన చేసుకుంటే 12th హౌస్లో ఉన్న రాహు యొక్క ప్రభావం కానీ రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావం కానీ పడకుండా ఉంటుంది. అది కొంత మంచి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ దట్ ప్లానెట్ ఆఫ్ రాహు, మిగిలివన్నీ ప్లానెట్స్ కూడా పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గానే పనిచేస్తాయి కాబట్టి మంచి యోగాన్ని తీసిన అవకాశం ఉంటుంది. అలాగే న్యూ కన్స్ట్రక్షన్స్ అనుకోండి, కొత్త ఇల్లు గృహప్రవేశం అనుకోండి, ఇల్లు కొనడానికి అడ్వాన్స్లు ఇవ్వడం కానీ, అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి సక్సెస్, అలాగే పీజీ మెడిసిన్లో నీట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది. ఫార్మా లైన్లో ఉన్నవాళ్ళు, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మంచి ఆపర్చునిటీస్ ఇప్పుడు బాగానే కనిపిస్తాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటారు. ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నవాళ్ళు, కోచింగ్ సెంటర్స్ చేసేవాళ్ళు కూడా ఈ 2 నెలలు అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో ఏదైతే టైం ఉందో ఆ టైంలోనే ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ రావడము, సక్సెస్ రేట్ పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. రాహు గారి త్రీ మంత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళండి, అలాగే గురు మంత్ర సాధన కూడా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భయాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.